నీ భార్య పేరేంటి? రోహితారాజు దేవి. ఒక మొగుడికి ఒక పిల్లమే ఉంటది. నువ్వు 10 మంది పిల్లలు కారు చెప్పేది నువ్వు. నోర్లు ఉన్నాయని ఇద్దరు వేస్తే మాత్రం కటకటాలి అనుకుంటారు. దగ్గరికి రానికుండానే కూతురు పుట్టిందా? ఇక్కడ చూడు, కింద చూస్తావేంటి దొంగలాగా? పెట్టే టార్చర్ వల్ల నేను అట్లా చేయాల్సి వచ్చింది మేడం. నువ్వు పెట్టే టార్చర్ ఆవిడ ఎక్కడ పెట్టాలి కాపురం? ఇప్పుడు నీ భర్త ఎవరన్నా అమ్మాయితో మాట్లాడితే నీకు ఎంత బాధగా ఉంటుంది? నేను అలాంటి ఫీల్ ఏమి అవ్వను మేడం. నువ్వు ఈ కథలు చెప్పొద్దు వసంత. మీలాంటి ఆడవాళ్ళు ఉంటే వాడు కత్తులు ఎత్తుకొని తిరుగుతాడు, ఇంకా నేనేమన్నా అంటే మళ్ళీ బాగుండదు. ప్రతిదీ మొగుడిని వదిలేసి ఎవడో ఒక వాడితో తిరుగుతుంది, వాడికి పిల్లల్ని కంటుంది. మేము ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేయాలి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. సృష్టిని కాపాడు అని చెప్తుంది మేడం. ఏ విధంగా అంటే పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి సమాధానము హ్యాపీ వస్తుంది. అతనితో కలవమని, అతను పెళ్లి చేసుకోమని చెప్తాను. రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచాయని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వు ఎవడవా? కోట్యూన్ దొబ్బేడ వాచ్మ్యాన్ హల్ ద పోలీస్ కొడతారండి. ఎందుకు కొడతారు సార్? అరే అడితే కొడతారు. సమాజం చైతించు, చైతించు మాట్లాడు, చైతించు మాట్లాడరా. చేసింది ఏదో పని మళ్ళీ మాట్లాడుతున్నావు. చట్టంలో ఒక పెళ్ళామే, ఒక పెళ్ళామే ఒక మొగుడికి. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ప్రస్తుతానికి ఇద్దరండి. భర్తతోనే కదా పిల్లలు ఉంటారు, మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడండి. ఏం చెప్పా పెళ్లి చేసుకున్నాడు నేను? లేసానంటే పళ్ళు రాలగొడతాను నవ్వేవంటే. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతా ఆయనకి ఏంటి? సైట్ కొడుతున్నావు ఎక్కడ? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నీకా ఇంకా తోలు తీయాలి అసలు నువ్వు చేసే పనులకి. సరిగ్గా నించోలేవు, సరిగ్గా కూర్చోలేవు, సరిగ్గా మాట్లాడలేవు. నీకు ముగ్గురు ముగ్గురు పిల్లలు కావాలి.